రిషి కారు రిపేర్ కావడంతో ఇక క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకోకుండా శైలేంద్ర రిషి ముందు నుంచి వెళ్తాడు ఇక రిషిని చూసి శైలేంద్ర కారైతే ఆపుతాడు అరే రిషి నువ్వేంట్రా ఎక్కడున్నావు ఎలా ఉన్నావురా ఎన్ని రోజులైంద్రా నేను చూసి ఎన్ని సంవత్సరాలు అయింద్రా అని చెప్పి ఇక శైలేంద్ర అయితే రిషిని కౌగులించుకొని ఏడుస్తున్నట్లు దొంగ అయితే ఆడతాడు ఇక రిషి కూడా శైలేంద్రాన్ని కౌగులించుకొని ఎలా ఉన్నావు అన్నయ్య పెద్దమ్మ ఎలా ఉంది పెద్దనాన్న ఎలా ఉన్నారు అని చెప్పి అంటే ఇక శైలేంద్ర అయితే నువ్వు లేకపోతే మన ఇంట్లో ఎలా ఉంటుందిరా నీకు తెలియదా అని చెప్పి శైలేంద్ర నాటకం ఆడుతూ ఉంటాడు ఇక రిషి అయితే బాధపడిపోతూ ఉంటాడు అయినా నువ్వేంట్రీ వచ్చావు చెప్ప పెట్టకుండా మేము ఎంత బాధపడుతున్నాము తెలుసా అని చెప్పి రిషి రిషితో శైలేంద్ర అంటూ ఉంటాడు సరేరా ఎక్కడికి అని చెప్పి శైలేంద్ర అంటే అది అన్నయ్య నేను ఇక్కడే ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను అని చెప్పి రిషి అంటాడు అవునా వెరీ గుడ్ అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు ఇంకెందుకు మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి శైలేంద్ర అంటే లేదన్నయ్య కొన్ని రోజులు ఆగిన తర్వాత వస్తాను అని చెప్పి శైలేంద్రతో రిషి అంటూ ఉంటాడు సరే నిన్నెక్కడ డ్రాప్ చేయాలి పదా అని చెప్పి శైలేంద్ర అంటే కాలేజీ దగ్గర డ్రాప్ చేయన్నయ్య అని చెప్పి రిషి అంటూ ఉంటాడు ఇక శైలేంద్ర అయితే ఈ దెబ్బతో నా చేతులు అయిపోతావు నిన్న ఒక చోటుకి తీసుకొని వెళ్ళి చంపేస్తాను అని చెప్పి మాసలు అనుకుంటూ శైలేంద్ర రిషిని పక్కన కూర్చోపెట్టుకుంటాడు ఇక ఇద్దరు కూడా కారులో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇక వస్తారా రిషి కార్ ఎక్కడం అలాగే శైలేంద్ర కార్లో రిషిని ఎక్కించుకోవటం చూసి ఆశ్చర్యపోతుంది వసదార భయపడిపోతూ అయ్యో రిషి సార్ మీరేంటి సార్ ఆ దుర్మార్గుడు కార్లో ఎక్కారు ఇంకేమైనా ఉందా అని చెప్పి వసదారా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది రిషి సార్ ఆగండి రిషి సార్ ఆగండి అని చెప్పి ఇక వస్తార అయితే కార్ వెంట పరిగెడుతూ ఉంటుంది ఇక శైలేంద్ర అద్దంలో వసదారని గమనిస్తూ ఉంటాడు ఓహో చూసేసేవా రిషి నెక్కించుకోవటం అని చెప్పి శైలేంద్ర అయితే ఇక అద్దంలో వస్తారాన్ని చూసి చూడనట్లుగానే కార్ని అయితే ఫాస్ట్ గా పోనిస్తూ ఉంటుంది అంటే ఇక మాత్రం వాళ్ళ కారు వెంట పరిగెడుతూ ఉంటుంది మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్